ఏ నిధి పాపా పట్టపగలే కళ్ళు తిరుచుని కళ్ళగొంటున్నట్టున్నావు. కళలు కనే వయసులో కళలు కనాలి, కానీ ఆ కనే కళలు మంచి కళలుగా ఉండాలి. అప్పుడే మాన్యువల్ అంకులు ఇష్టపడతాడు. ఇప్పుడు నువ్వు ఏం కలగంటున్నావో నన్ను చెప్పమంటావా? భయపడుగు, నేనెవరితోనూ చెప్పను. ఎవరు అతనెవరు? ఒక్క క్లూ ఇస్తే చాలు, ఆ కుర్రాడు ఎవడో కనిపెట్టేస్తాను. అరే అలా ఇడిపోదేలాగా? ఇలా చూడండి, నన్ను ఇరిటేట్ చేయకండి. సరే సరే, నేను బయలుదేరతాను. నువ్వు విచారంగా ఉంటే ఇలా చూడు, అంకుల్ మనసు బాధపడుతుంది. కుర్రాడెవడో చెప్పబోయినా పర్వాలేదు, ఈ సబ్జెక్ట్ లో అడ్వైజ్ హెల్ప్ కావాలని చెప్పు, నేను ఉపయోగపడతాను. ఓ మై డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, ఏ పాపా నేను ఆడుతున్నాను. బ్యాటి బ్యాటి పాపా, ఏమిటది నీ చాకలేట్ కొనిపెడతానులే. నువ్వు కాకు అమ్మా. వెయ్ వెయ్ వెయ్, అది వెయ్యాలి. నిధి క్లూ, వెయ్ వెయ్, అది అలా వెయ్యాలి. రమ్య వెయ్యి, నువ్వు ఎలా విధానాన్ని కొట్టేస్తాను. మాన్యువల్ అంకుల్తో అతన్ని నేను చంపిస్తే అతనికి ఉన్న ఆబూతులే ఇతనికే ఉన్నాయి. ఈ దెబ్బతో వీళ్ళిద్దరి పీడ వదిలిపోతుంది కదా. మీరే ఉంటారు, బట్ మాన్యువల్ అంకుల్ ఒప్పుకుంటాడా? నేను ట్రై చేస్తాను. ఆ శ్రీదేవి కూతురుది కదా ప్రియాంక, ఎంసీఏ చదువుతోంది. మీరు కనుక అమ్మాయిని కలిస్తే చెప్పండి, పెంపుల్స్ను పోగొట్టి ముఖ సౌందర్యాన్ని పెంచే ఒరిజినల్ కుంకుమ నా దగ్గర ఉంది, కానీ తను అడిగితే ఇస్తానని చెప్పండి. అది మీరే వెళ్ళి చెప్పొచ్చుగా. అరే నా కండిషన్ పెట్టారు కదా, అపార్ట్మెంట్ లో ఉండే అమ్మాయితో మాట్లాడకూడదని. మీరు వెళ్ళండి 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 వెళ్ళండి. ఇందు అంకుల్ వస్తున్నాడు, ఉండు. ఇందును వదిలేయండి అంకుల్, అది మీకు దొరకదు. అరే నువ్వేమిటి కొత్తగా జాగింగ్ వచ్చావు? మంచి పని చేస్తున్నావు బా, ఈ వయసులో జాగింగ్ చేస్తేనే బాడీ స్లిమ్ గా ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోడా, నన్ను ఏ ఒక్క రోజైనా మీరు జాగింగ్ కి పిలిచారా? దీన్ని బట్టే తెలుస్తుంది మీకు నేనంటే ఇష్టం లేదా. ఎవరు చెప్పారు? నువ్వే నన్ను పట్టించుకోలేదు. అది ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమోనని. మీకు ఇక్కడ ఎంతో మంచి ఇమేజ్ ఉందిగా. ఇక మీదట ఇలా ఆంటీల వెనక వెళ్ళడం ఆపేయండి సరేనా? యు ఆర్ సో యంగ్. ఒక రోజు లీవ్ దొరికింది, అది ఫుల్ గా వేస్ట్ అయిపోయింది. ఇలా చూడండి, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇవన్నీ మీ కిచెన్ లో పెట్టుకోకూడదు. మా కిచెన్ లో చేయడానికి ఒక వంటవాడిని పెట్టాను, ఎక్స్పెరిమెంట్ నీ కిచెన్ లో చేస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది శాలిని. అవునవును, మీకు కాస్త చనువిస్తే సంకనెక్కుతారు. ఇవన్నీ అసోసియేషన్ వాళ్ళు చూస్తే ఏమవుతుందో తెలుసు కదా. అసలే డైవర్స్ అయి ఒంటరిగా ఉన్నాను, ఇప్పుడు మీరు ఒకటే. మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని ముఖానికి ఏమైనా రాసి పెట్టుకుని తిరగలవా? బయట వాళ్ళ కోసం బతకవలసిన అవసరం మనకు లేదని వాళ్ళతో చెప్పండి. మహా అయితే ఏం చేస్తారు, మిమ్మల్ని మీ ఫ్లాట్ నుంచి బయట బొమ్మంటారు, నన్ను కూడా బొమ్మంటారు. ఆ తర్వాత మన ఇద్దరికి రెండు ఫ్లాట్ కావాల్సిన అవసరమే లేదు, ఒకే ఫ్లాట్ లో ఒక్కటిగా ఉంటూ ఒకే కిచెన్ లో వండుకు తినొచ్చు. చాలండి, ఇవన్నీ నా దగ్గర సాగు. మీరు చాలా భయపడుతున్నారని మీ మొహం చూస్తేనే తెలుస్తుంది. నేను భయపడుతూనే ఉంటాను, మీకు ఎక్కువ ధైర్యమే. మీరు మాత్రమే కాదు, మొదట్లో అందరు ఆడవాళ్ళు ఇలా భయపడుతూనే ఉంటారు. అయ్యో ఎవరు వచ్చారు? భయపడుతున్నావు చూడు, వచ్చేవాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా లగ్ పీస్ పెడతాం, 5 నిమిషాలు చికెన్ రెడీ అయిపోతుంది. అయ్యో మీరు ఎక్కడికైనా వెళ్ళి దాక్కోండి, నా పరువు తీయకండి. అరే నువ్వు ధైర్యంగా చెప్పే, నేనే నీ మన్మథరాజా అని. చంపేస్తాను, ముందు వెళ్ళి ఆ రూమ్ లో దాక్కోండి. ఏ డార్లింగ్ ఇది, చిన్నపిల్ల అలా భయపడుతున్నావు? ఏమిటి ఇలా వచ్చావు? ఆయన ఇక్కడికి వచ్చాడా? ఎవరు? మన రొమాన్స్ కింగ్. రా లోపలే ఉన్నారు. వీడా బయటికి రండి, నేను ఎవరితో చెప్పలేండి. ఒరే నువ్వు అనుకున్నట్టుగా ఇక్కడ ఏమి జరగలేదురా. ఇప్పుడు నేనేమి అనుకోలేదులే. అనుకోవచ్చుగా. చూడు బాబు, నాకు ఇవన్నీ ఏమీ తెలియవు. ఏటక నీ గురించి నాకు తెలీదా? నువ్వు ఏ అనుమానంతో ఇక్కడికి వచ్చావు? నీ కోసం అమ్మాయి ఫ్లాట్ లో వెయిట్ చేస్తుంది. ఎవర్రా? నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? ఈ చిన్నపిల్లాడు చెప్పాడు ఆయన ఇప్పుడు రారు, షాలిని ఆంటీ ఫ్లాట్ కి వెళ్ళి ఆవిడతో జాలీగా మాట్లాడుతూ ఉంటారని. నేను క్లబ్ కు వెళ్ళాను అని చెప్పన్నాను. ఏ లేదమ్మా, వీడు నోరు చేస్తే అబద్ధాలు పుట్టా. నిందా నా మీదే నిందా, నాకు ఇలా జరగాల్సిందే. మీ ఇంటికి వస్తే ఇలాగే నా మర్యాద చేసేది, ఒక టీ కూడా ఇవ్వలేదు ఈ బండ పిల్లాడు. నువ్వు కూడానా? ఒరే వెళ్ళి నిధికి టీ తీసుకు వెళ్ళవా. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. నాకు అంకుల్ కి మధ్య కొన్ని సీక్రెట్ విషయాలున్నాయి.
టీ తెచ్చినప్పుడు తలుపు తట్టాలి, సరేనా? తట్టాలా కానీ ఆ చిన్నపిల్లడికి తెలియకూడదు. ఇది మనం మాత్రమే మాట్లాడుకోవాల్సిన విషయం. విషయం ఏమిటో చెప్పావంటే రండి అంకుల్, ఇక్కడ కూర్చోండి. వద్దు, నాకు సిగ్గుగా ఉంది, నేను నిలబడతాను. అంకుల్, మీరే రోజు ఒంటరిగా ఈ సీడీని చూడాలి. ఆ బండోళ్ళు చేర్చుకోవద్దు. బ్లూ ఫిల్మ్ అయి ఉంటుందా? ఇదొక ఫిల్మే అంకుల్. ఈ సినిమా కథేంటో తెలుసా? ఏంటది? ఒక రిటైర్డ్ జడ్జ్ ఉదయాన్నే జాగింగ్ కి వెళ్తున్నారు. అప్పుడు ఒక అందమైన అమ్మాయిని కలిశారు. ఆ తర్వాత వాళ్ళు కలిసి జాగింగ్ చేయడం మొదలు పెట్టారు. చివరిగా వాళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు. నువ్వెందుకు పాప ఈ సినిమా నన్ను చూడమంటున్నావు? విషయం ఉంది, ఆ జడ్జు ఎంతో అంతగాడు మీలాగా. అయ్యో, సరే రేపు కలుద్దాం. ఓకే బాయ్. లేదు, ఇంకోసారి దొంగచాటుగా చూసావో తన్ను తిట్టావు. లోపల ఏం జరిగింది? నాకేదోలా ఉంది. నువ్వనేది కరెక్ట్ గా వర్కౌట్ అవుతుందంటావా? అవుతుంది, అవ్వాలి. ఇప్పుడే విషయం చెప్తే అతను ఆ పని చేయడానికి ఒప్పుకోడు. నవ్వుతో మాట్లాడి క్లోజ్ అయ్యి మెల్లమెల్లగా అతన్ని నా దారిలోకి తెచ్చుకోవాలి. ఈ విషయం అతను ఎవరితోనన్నా చెప్తే? చెప్పడు, చెప్పలేడు. అతను చెప్పడన్న నమ్మకం కలిగినప్పుడే నేను ఈ విషయం చెప్తాను. నాకెందుకో ఇది రిస్క్ అనిపిస్తోంది. నీ మంచికే చెప్తున్నాను, వదిలేనిది. వదలను, నేను నిర్ణయించుకున్నాను. నువ్వు నా నిర్ణయాన్ని మార్చడానికి ప్రయత్నించుకో. ఓకే, నేను నీ మంచి కోరి చెప్పాను. చాలా చాలా అంకుల్. లేదు, కావాలంటే చెప్పు, బ్యాంక్ లో ఉంది, తీసుకుందో. అవును, నీ ఫ్రెండ్స్ అందరూ ఏది? వాళ్ళని పిలుద్దాంలే. అయితే పిలు, నువ్వు ఎక్కడికి వెళ్తారటో అక్కడికి మనం వెళ్ళిపోదాం. ఆ రోజున మీకు ట్రీట్ ఇవ్వడం కుదరలేదు కదా, ఆ కోరిక ఈ రోజు తీసుకుంటారు. ఓకే అంకుల్. అంకుల్ హ్యాపీ, కమ్ ఆన్.
అసలు ఇదేమనుకుంటుంది? వాడితో కలిసి స్కూటర్ మీద ఊరంతా తిరిగి వస్తుంది.